అనురాధ గారు ఉన్నారు. ఆమె అడిగి ఇంకా మరిన్ని 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 ఆమె ఫ్యామిలీ అండ్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆమె మాటలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. కదా ఇప్పుడంటే గ్రీన్ మ్యాట్స్ వచ్చాయి కాబట్టి దగ్గర నుంచి ఉన్న సీన్స్ కూడా దూరం నుంచి ఉన్నాయి కూడా దగ్గరే చూపించే అవకాశం వచ్చింది చాలా సీజీ వర్క్లో. బట్ మీ రోజులు అలా కాదు, పట్టుకొని పిసికేయాలి అలాగంటే. చూడండి, మేము వర్క్ చేసే చోట్ల ఇప్పుడు ఇప్పటికైనా సరే అప్పటికైనా సరే ఒక 100 మంది ఉన్న చోట్లనే మేము యాక్ట్ చేస్తున్నాం. 100 మంది చూస్తున్నారు మమ్మల్ని. ఆ షార్ట్ జరిగేటప్పుడు లైట్ మ్యాన్ నుంచి అందరూ ఉన్నారు, కెమెరామెన్స్ అందరు ముందే. మేము అక్కడ చేసేది మా వర్క్, వీఆర్ డూయింగ్ ఆ వర్క్ ఆ జాబ్. అది అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అన్నయ్యలే అందరూ తమ్ముళ్ళే అందరూ ఏంటండి బాగున్నారా అలాగే. ఆ షార్ట్ అయ్యేంతవరకు అలా, షార్ట్ అయిన తర్వాత మన పని మనం చూసుకుంటాం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటాం. దట్ ఈస్ ఆ వర్క్. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని మీరు కంప్యూటర్ని తడుతూ ఉండే వరకు అది మీ పార్ట్నర్. అది అయిపోతే మీరు షట్ డౌన్ చేసి వెళ్ళిపోతారు కదా. అలాగే మేము కూడా మా వర్క్లో మేము అక్కడ ఉండేటప్పుడు మా ఆర్టిస్ట్తో ఇలా కావాలి, సాంగ్లో ఇలాగ డాన్స్ చేయాలి, ఇలా హగ్ చేయాలి, ఇలాంటి సీన్లో ఇలా ఉండాలి, ఏడవాలి, అన్నీ మేము అక్కడ మా జాబ్ చేస్తున్నాం. జాబ్ అయిన తర్వాత ఆ షార్ట్ అయిన తర్వాత లైట్స్ ఆఫ్ అయ్యేటప్పుడు మేము అందరూ మన పని వాళ్ళదే, వాళ్ళ మన మన పని వాళ్ళదే. హెల్దీ అట్మాస్ఫియర్, దట్ ఈస్ అ వర్క్ అంతే. హీరోస్ హీరోయిన్స్ కోఆపరేషన్ ఎలా ఉండేది మేడం? ఎందుకంటే వాళ్ళకి ఈక్వల్గా మీకు కూడా నేమ్ వస్తుంది. లేదండి, ఇప్పుడు రాధా నేను చాలా సినిమాలు చేస్తున్నాను, రాధా చాలా ఫ్రెండ్లీ. ఇప్పుడు నేను ఎక్కడ చూస్తుంది నేను రాధా మమ్మల్ని రాధిక్ గారు చాలా ఫ్రెండ్లీ. అలాగే అదంతా ఏమీ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు నాకు ఇంకొక ఫీల్ కూడా ఉంది, 80's మిలేనియం కలుస్తున్నారు, రీయూనియన్ కలుస్తున్నారు, అందరూ హీరో హీరోయిన్స్ కలుస్తున్నారు. తప్పితే మమ్మల్ని అంతా ఎందుకు పిలవటం లేదండి? నాకు నన్ను జయమాలిని గారిని అంతా పిలవచ్చు, మేమంతా 80's లోనే వాళ్ళతో చాలా సినిమాలు చేసాం. నేను అనుకుంటాను ఎందుకు మనల్ని పిలవట్లేదు, నన్ను జయమాలిని గారిని శాంతిని అంతా ఎందుకు పిలవట్లేదు, ఓన్లీ హీరో హీరోయిన్స్ కలుస్తున్నాయంటే. మనం కూడా చాలా సినిమాలు చేస్తున్నాం వాళ్ళతో, అందరు హీరోస్తో, వై దే ఆర్ నాట్ కాలింగ్ అస్ అనే ఫీలింగ్ నాకు ఉంటుండే. బాధ మిస్ దట్. డెఫినెట్గా పిలుస్తారు ఈ సార్ అందరూ. అందరూ కలిసే చోట్ల మాకు మెమరీస్ ఉన్నాయి వాళ్ళతో చాలా. లైక్ వై దే డోంట్ కాల్ అస్ అనేది ఒక ఫీలింగ్. మేబీ గ్లామర్ ఆర్టిస్ట్ అనే కేటగిరీ ఉండేది వల్ల మమ్మల్ని అలాగే ఊరం కట్టేశారా ఏంటి అనేది కూడా బాధేస్తుంది. ఈసారి వస్తారు మీరు కూడా చూద్దాం. ఇక్కడ నుంచే కదా మొత్తం సుహాసిని గారు అనుకుంటా మెయింటైన్ చేసేది మొత్తం కూడా. ఆమె ఏ టీం ఎవరిని పిలవాలి ఏంటి అదంతా నేను విన్నాను. షీ విల్ టేక్ కేర్ అని మమ్మల్ని పిలవలేదు కాబట్టి మాకు తెలియదు. ఇప్పుడు టచ్లో ఉంటారా మేడం? ఇప్పుడు ఎక్కడ చూస్తే అందరూ మాట్లాడుతున్నారు. సుహాసినితోను చాలా సినిమాలు చేస్తున్నాను, రేవతి, సుహాసిని, రాధా. రాధా చాలా బాగా మాట్లాడారు. రాధా వాళ్ళ సిస్టర్ అంబిక, రాధిక, అందరూ బాగా మాట్లాడతారు. లైక్ మీ అను హౌ ఆర్ యు అలాగే మాట్లాడుకుంటాం. లైక్ వీఆర్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అంటే డైలీ ఫోన్ చేసుకుంటున్నామే, ఎప్పుడా చూసినప్పుడు మాట్లాడేలాగానే ఉన్నాం. వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పనులు ఉంటాయి, ఎవ్రీడే మాట్లాడుతూనే ఆ ఫ్రెండ్షిప్లో వెళ్ళలేదు. లైక్ వీఆర్ బిజీ ఇన్ ఆ ఓన్ వర్క్. కానీ చూసినప్పుడు మాట్లాడుకుంటారు. ఇలాంటి విషయాల్లో ఎందుకు అవాయిడ్ చేస్తారని మనకి తెలియదు. అది ఒక చిన్న బాధ ఉంది. తప్పదే దెన్ ది అవాయిడింగ్ అస్ అండ్ ఇట్స్ ఫైన్ ఓకే. సో ఆ టైంలో ఉన్న వల్ల మీరు జయమాలిని గారు ఉన్నారు ఇప్పుడు శాంతి ఆమె హైదరాబాద్లో ఉంటున్నారు, మీ ఇద్దరు చెన్నైలో ఉన్నారు. మీ ఇద్దరు ర్యాపో ఎలా ఉంది మేడం? బాగుందా ఇప్పుడు? ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాట్లాడతాం. లైక్ షీఈస్ బిజీ విత్ సన్ అండ్ హర్ ఫ్యామిలీ. ఆవిడ మ్యారేజ్తో పాటు అలాగే ఫుల్లీ షీ హాస్ లైక్ సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయారు ఫుల్గా జయమాలిని గారు. లైక్ షీఈస్ టోట్లీ ఇండస్ట్రీ వద్దు అనేసి మానేశారు కదా. ఎప్పుడైనా ఫోన్ చేస్తే మీరు ఎలా ఉన్నారు. జ్యోతిమ ఉండేటప్పుడు అప్పుడప్పుడు ఆవిడ కూడా ఫోన్ చేసి, అన్ను నన్ను ఈ షోకి పిలిచారు, నువ్వు కూడా వస్తున్నావంట కదా, నువ్వు ఉంటావు కదా నాకు హెల్ప్ చేయడానికి అని. లైక్ ఆవిడైతే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు. లైక్ ఐ మిస్ అవర్ లాట్. ఎందుకు మేడం తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తా యాక్ట్ చేస్తా ఒకసారిగా తగ్గించేశారు అంటే ఆఫర్స్ రాక లేకపోతే? ఆఫర్స్ వస్తే చేస్తామండి వాళ్ళకి. నాకు ఒకవేళ నాకు తగ్గిన క్యారెక్టర్ పడలేదేమో, నన్ను పిలవలేదు, నేను చేయలేదు అంతే. నన్ను పిలిస్తే ఎప్పుడు చేస్తాం, ఐ డోంట్ మైండ్. నాకు నన్ను పిలిచే వాళ్ళ దగ్గర నా పని అడగడంలో తప్పు లేదు. లైక్ వాళ్ళు మనల్ని మర్చిపోయారు అనేటప్పుడు పని అడగి వేస్ట్. మనతో కాంటాక్ట్లో ఉండేటప్పుడు అడిగితే ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అయ్యా అంటే అది తప్పు లేదు. మనల్ని ఫుల్గా అవాయిడ్ చేసేసారా ఏంటనేది తెలియదు కదా మనకి. మనమే ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అది ఒకటి ఉంది. నన్ను అడిగితే నేను డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే మీరు ఒక డాన్సర్ మాత్రమే కాదు, ఆటా లాంటి సినిమాల్లో ఒక విలన్గా కూడా చూసాం. మంచి విలనిజం చూపించగల సత్తా ఉంది మీకు. మేము విలన్గా మాత్రం కాదు ఎమోషనలీ క్యారెక్టర్స్ కూడా బాగా చేయగలుగుతాం.
దాంట్లో యాక్టింగ్ అని వచ్చిన తర్వాత ఎటువంటిది ఇచ్చినా చేస్తాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, మనకి వాళ్ళు నమ్మి ఇవ్వాలి అంతే, మనం చేస్తాం మనం ఉన్నామని వాళ్ళు గుర్తు చేస్తే చాలు, ఇండస్ట్రీ వాళ్ళు గుర్తు చేస్తే చాలు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు. సో ఇప్పుడున్న జనరేషన్లో మీకు బాగా ఇష్టమైన హీరో అంటే లైక్ అల్లు అర్జున్, మహేష్ బాబు అందరూ ఇష్టమే, అందరూ వాళ్ళ వాళ్ళ వేలో చాలా బాగా చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయినా సరే, అల్లు అర్జును, రామ్ చరణ్ తేజ్ అయినా సరే, ప్రభాస్ అయినా సరే, అందరూ వాళ్ళ వాళ్ళ రూట్లో వాళ్ళకన్నీ సూపర్గా వింగ్స్ ఎక్స్పెండ్ చేసి బాగా ఫ్లై చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా వాళ్ళకి ఐటమ్ సాంగ్ కావాలంటే చేసేంత ఊపు ఉంది మీ దగ్గర? అయ్యో. సో హెల్త్ పరంగా కంప్లీట్ ఆల్రెడీ కదా మేడం మీరు ఇప్పుడు? బాగుంది, నో ఇష్యూస్. అభినయ శ్రీకన్నా మీరే బాగున్నారు. అవునా? తెలియదు. సో మీకైతే తెలుగులో చేయాలనే ఉంది లోపల, అర్థమవుతుంది నాకు, ఎందుకంటే అక్కడి నుంచే కదా మన రూట్స్ బేస్ ఇంత పెద్దవాళ్ళని చేసింది మన ఇండస్ట్రీ అని అన్ని మనసులో మళ్ళీ చేయాలి. చేస్తూనే ఉన్నాను నేను, ఏదో రకంగా క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడంతా మనం ఏలిన కొన్ని సంవత్సరాల ముందు ఏలిన ఇండస్ట్రీ అంతా మనల్ని వదిలేస్తున్నారా ఏంటనేది ఒక బాధ. బాధ తప్పితే ఇంకేం లేవు కదా మేడం, పర్సనల్గా ఫైనాన్షియల్ వైజ్ అలా స్మూత్గా వెళ్తూ ఉంది ఇప్పటి వరకు. దేవుడు దయ వల్ల చూద్దాం ఎంతవరకు దేవుడు బాధ పెట్టాలన్నా సంతోషం ఇవ్వాలన్నా ఫైనాన్షియల్లీ బాగా పెట్టాలన్నా బాగా పెట్టకుండా ఉన్నాను. ఏదైనా వాడు డిసైడ్ చేసేది, వాడు డిసైడ్ చేయనివ్వండి, దానికి తగినట్టు నేను వెళ్తూనే ఉంటాను. నాకు నేను దేనికి వెనకాడను, భయపడను. ఐరన్ లేడీ, ఏది వచ్చినా ఫేస్ చేస్తాను. జయలలిత గారి లాగా ఐరన్ లేడీ. యా. సో ఇన్ని తరాల నుంచి ప్రేక్షకులు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న వాళ్ళ కోసం ఒక రెండు స్టెప్స్ ఏదన్నా. దట్టు డ్యాన్స్ స్టూడియోలో ఉన్నాం, ఆ స్ప్రింగ్ యాక్షన్స్ ఒక్కసారి చూడాలని అందరికీ ఒక్కసారి ప్లీజ్, ఇప్పుడున్న యూత్ కూడా మీ టాలెంట్ ఏంటో ఒకసారి తెలియాలని. డ్యాన్స్ చేయాలంటే ఎస్ ప్లీజ్. దాదాపు 700 సినిమాలు చేసిన అనురాధ గారు, సో ఐటమ్ సాంగ్కి పెట్టింది పేరు ఆ రోజుల్లో ఒక 2 generations తన బాడీలోని ఫ్లెక్సిబిలిటీతో తన ఫ్యాన్స్ని మత్తెక్కించి కవ్వించిన అనురాధ గారు. సో షీఈస్ విత్ మీ, ఐఎమ్ సో హ్యాపీ టు సీ అగైన్ ఇక్కడ అవును అలా చోట, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏం పక్కనే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, నాగేశ్వర గారు ఇంతమంది కలిసి యాక్ట్ చేశారు కదా, మోహన్ బాబు గారు అండ్ ఇక్కడ కూడా ఎంతోమంది స్టార్స్ యాక్ట్ చేశారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. మరి ఇలాంటి ఒక అందాల భావం పక్కన నేను ఒక చిన్న స్టెప్ వేసే అవకాశం అయితే రావాలని కోరుకున్నాను కాబట్టి సిఎస్ వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడున్న హీరోయిన్స్కి ఏమాత్రం తగ్గకుండా అంత గ్రేస్తో డ్యాన్స్ చేసే సత్త అందరి దగ్గర ఉంది. సో లెట్స్ ప్లే ద సాంగ్. ఓకే. ఎత్తు కాదు గురుస కాదు నీకో సత్యం చెబుతాను, అన్ని ద్రాక్ష తీపి నీకు మీ మగ్గుతూ కొరుకుతూ అంటావా అంటావా. టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. సో సేమ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, స్ప్రింగ్స్ అన్ని అలానే ఉన్నాయి. సో నిజంగా తెలుగులో ఎంతో ఇష్టమైన ఒక యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు అనురాధ గారు. డెఫినెట్గా ఇప్పటికి కూడా డైరెక్టర్స్ మంచి ఆఫర్స్ ఇస్తే తెలుగులో చేయడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు, మంచి రోల్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం అభినయశ్రీ గారు కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో ఇద్దరికి ఇండస్ట్రీ తప్పితే ఏం తెలియదు మాకు, ఇండస్ట్రీలోనే సావైనా బతికైనా అని చెప్పడం చాలా, అలాంటి స్టేట్మెంట్ ఇంత పెద్ద లెజెండరీ యాక్ట్రెస్ ఇవ్వటం అనేది గ్రేట్. సో డెఫినెట్గా అనురాధ గారిని మళ్ళీ మనం బిగ్ స్క్రీన్ నుంచి చూడాలి అంటే డైరెక్టర్స్ అందరూ కూడా ఒక్కసారి ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ కాల్ టు అనురాధ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.